కాకా నిన్న దసరా ట్రైలర్ రిలీజ్ అయింది, సూపర్ ఉంది ట్రైలర్, కూడా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, అందరూ సోషల్ మీడియాలో చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. నాకు కూడా నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిపోయింది. నాని మేక్ ఓవర్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అన్ని కూడా టాప్ నాచ్ అనిపించాయి. ఎస్పెషల్లీ ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే టాప్ నాచ్. నీకు ఎలా అనిపించింది ట్రైలర్? నాకు నిజంగా సూపర్ అనిపించింది. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ ట్రైలర్స్ లో దీన్ని నేను ఖచ్చితంగా భావించాను, దసరా. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ, లాస్ట్ షాట్ ఉందయా, అమ్మాని కొడుతు చపక్ చపక్ కొడుతుంటే సపరేట్ గా పడతాయి కదా, అంటే తమిళ్లో కన్నడలో టైటిల్స్, వా అది మాత్రం సూపర్ గా ఉంది. సీరియస్లీ ఒక డెబ్యూ డైరెక్టర్ ట్రైలర్ ఇలా కట్ చేయించుకున్నారంటే నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయమే. ఓడల్ టాలెంటెడ్ ఉన్నోడే. ఎస్, అయితే ఫస్ట్ నుంచి ఇంట్రోవర్ట్. ఎస్, అయితే ఏంటంటే ట్రైలర్ లో పూర్తి క్లారిటీ లేదు. ఇప్పుడు కొన్ని కొన్ని ట్రైలర్స్ ఎలా డిజైన్ చేస్తారు, జనాలు కనుక్కోకూడదని డిజైన్ చేస్తారు. నిజం, ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్స్ ఏంటి, ట్రైలర్ లోనే స్టోరీ అంతా మొత్తం అంతా చెప్పేస్తారు. అవును, కానీ ఇదేంటంటే డిఫరెంట్ స్ట్రాటజీ. ట్రైలర్ లోనే స్టోరీ అంతా రివీల్ చేయకుండా కొంచెం డిఫరెంట్ అప్రోచ్ అనుకోవచ్చు. ఇది అది మంచి అప్రోచే. అండ్ మార్చ్ 30 అసలు దసరాలో ఏముందని చెప్పి మాకు తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ భయ్య, కొంతమంది ట్విట్టర్ లో ఒక అనవసరమైన ఇష్యూని లేవనెత్తుతున్నారు. అది ఏంటంటే తెలంగాణ స్లాంగ్ పై కొంతమంది నెటిజన్స్ కావాలని చేస్తారో లేకపోతే ఊరికే వాళ్ళ యొక్క రీచ్ కోసం చేస్తారో తెలియట్లేదు, కానీ ఈ స్లాంగ్ మాకు అర్థం కావట్లా. కంప్లీట్ గా ఈ స్లాంగ్ ఉంటే ఆడడం కష్టం. అసలు ఏంటి, సబ్ టైటిల్స్ తో చూడాలేమో సినిమా, కంప్లీట్ గా ఈ స్లాంగ్ ఉంటే కష్టం అని చెప్పి ఏదో ఇది వరకు లేని ఇష్యూని ఇప్పుడు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీరియస్లీ గత 2-3 డేస్ గా ట్వీట్స్ ఎక్కువ చూస్తున్నా. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే గతంలో ఇస్మార్ట్ శంకర్ తీసుకో, అంత ముందు జయముని శ్రీయమరాలు, కోట శ్రీనివాసరావు గారు ఏకంగా తెలంగాణ స్లాంగ్ లోనే ఆయన రామాని అని చెప్తారు. అలానే ఇంకా తెలంగాణ స్లాంగ్ లో చాలా మూవీస్ వచ్చాయి, అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఏంటి? అసలు తెలంగాణనే కాదు, ఏ స్లాంగ్ లో వచ్చినా కూడా చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెడీ సినిమాలో మనకు తెలుసు రాయలసీమ భాష ఎట్లా మాట్లాడతారు. జయప్రకాష్ రెడ్డి గారు రాయలసీమ భాషలో ఎంత బాగా మాట్లాడతారు, మరి రెడీ సినిమా హిట్ కాలేదా? చాలా సినిమాలు రాయలసీమ భాషలోనే వచ్చాయి. అప్పుడు ఏమనాలి తెలంగాణ వాళ్ళు, మాకు రాయలసీమ అర్థం కాదంటారా? ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అని కాదు, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ ఊర్లలో జరిగే సిచ్యువేషన్లు, ఆ ఊర్లలో జరిగే అదంతా చూపించడానికి ప్రయత్నిస్తారు. దాంట్లో అర్థం కాకపోవడం ఏంటి, బేసిక్గా ఏ పని పాట లేని వెధవలు ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని చెప్పి ఇలాంటిది వస్తారు, అంతకంటే ఏం లేదు. అదే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మన చమ్కీ లాంగిలేసి అనే పాట ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి అసలు ఏంటి ఆ పాట లిరిక్స్ మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఎత్తుకున్నారు. దాంతో కొంతమంది తెలంగాణ మూవీ లవర్స్ ఉంటారు కదా, ఏంటి మీ స్లాంగ్ తో మాకు లేని ప్రాబ్లం, సీతమ్మ వాకిట్లో సినిమల చెట్లు మీరు అంతా గోదావరి స్లాంగ్ పెట్టారు, పుష్పాలు చిత్తూరు స్లాంగ్ పెట్టారు, మేము యాక్సెప్ట్ చేసాం కదా, ఇప్పుడు మా స్లాంగ్ వస్తే మీకేంటి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళ రివర్స్ లో అటాక్ ఇస్తారు. ఆ సిచ్యువేషన్ బట్టు మనకి భాష ఈజీగా అర్థమైపోతుంది. ఒక్కసారి సినిమాలో ఇన్వాల్వ్ అయితే, ఇప్పుడు చమ్కీలా అంగిలేసి దాంట్లో కీర్తి సురేష్ బాగా డాన్స్ చేస్తుంది, అంతా బాగానే అవుతుంది, హీరో గురించి పొగుడుకుంటుంది, ఇంకా అంతకంటే ఏం కావాలయ్యా చెప్తున్నా. ఊరికనే కాంట్రవర్సీ క్రియేట్ చేసేదాన్ని తప్ప ఏమీ లేదు. ఎస్, ఏదైనా భాష, ఎస్ తెలుగే కదా, ఒక్కొక్క లాంగ్వేజ్ లో చాలా స్లాంగ్స్ సబ్ ఉంటాయి కదా, వాటిని తీసుకొని కొన్ని కొన్ని సినిమాలు వస్తాయి. మరి పూర్తిగా పుష్ప చిత్తూరు యాసలో పూర్తిగా అనుకుంటా అసలు, మరి ఇంకా ఆ రకంగా. సో అది ఈ యొక్క స్లాంగ్ వారికి ఇప్పటికన్నా ఎండ్ కార్డ్ పలికితే బాగుంటుంది, ఎందుకంటే మనమే చూడకుండా కాదు. బేసిక్ గా ఎవడు రిప్లై ఇవ్వకూడదు వాటికి, ఎవడైనా ఒకటి పెడితే దాన్ని రీట్వీట్లు చేసి అలా చేయకూడదు. ఇప్పుడు కూడా మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఇది ఆగిపోవాలని చెప్పడమే తప్ప దీన్ని మళ్ళీ మనము స్టార్ట్ చేసి మళ్ళీ ఇది చేయాలని కాదు మన ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఇంకొక రిక్వెస్ట్, చాలా సినిమాల్లో ఇంకా ఒక సినిమా వస్తే ఇంకో సినిమాతో పోల్చడం మామూలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కబ్జా ట్రైలర్ వచ్చింది, అందరు కేజీఎఫ్తో పోల్చారు. ఇప్పుడు దసరా ట్రైలర్ వచ్చింది, అందరూ పుష్పతో పోలుస్తున్నారు. స్వామి నేమంటే ట్రైలర్ చూసి నీకు నచ్చిందా నచ్చలేదా చెప్పుకో, అంతే తప్ప వేరే సినిమాలతో కంపారిజన్ వద్దు. ఒకవేళ సినిమాలో కూడా పుష్ప షేడ్స్ ఉండి రంగస్థలం షేడ్స్ ఆ సీన్లు ఉంటే తర్వాత విమర్శించుకో. మనం ప్రతిసారి చెప్పేది అదే, సినిమా చూడకుండా మాట్లాడేదానికి లేదు, ఎక్స్పెక్టేషన్స్ పెంచేదానికి ఏదైనా మాట్లాడచ్చు. పుష్పనే కాదు రంగస్థలం లా కూడా కొంచెం పోలుస్తున్నారు చాలా మంది, పోలుస్తున్నారు చాలా మంది. అదే చెప్తున్నా, సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి ఆ షేడ్స్ ఏమైనా కనిపిస్తే అప్పుడు నువ్వు నాని ఏంటి నాని ఇలా చేస్తున్నావు ఏంటి శ్రీకాంత్ వదిలే అని ఏదన్నా అనుకో, ఇబ్బంది లేదు. అండ్ హౌఎవర్ నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, తెలుగు ట్రైలర్ గేమో ఆల్మోస్ట్ 6 మిలియన్ దాకా వ్యూస్ వచ్చాయి ఇప్పటిదాకా. అండ్ హిందీ ట్రైలర్ కూడా ఆల్మోస్ట్ 6 మిలియన్ వ్యూస్ రాబట్టింది. సో దీని బట్ట ఏమవుతుందంటే హిందీ ఆడియన్స్ కూడా ఈ చిత్రం కోసం చాలా ఎక్కువ వెయిట్ చేస్తారు. అర్థమైంది కదా, వెయిట్ చేస్తున్నారు, మంచి గుడ్ సైన్ అండి.
నిజమే. అయితే నాకున్న ఒక కోరిక ఏంటంటే, ఎవడు ఏ పాన్ ఇండియా చేసినా కూడా అన్ని లాంగ్వేజెస్ లో మాక్సిమం వాళ్ళ డబ్బింగ్ చెప్పుకునేది అలాగా ప్రయత్నిస్తే ఇంకా అందరికీ అన్ని వర్గాల ఆడియన్స్ కి దగ్గరయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అదొక్కటి ట్రిపుల్ఆర్ లో కూడా కొమరం భీమ్ కి ఎన్టీఆర్ చెప్పుకున్నారు, అల్లూరికి రామ్ చరణ్ చెప్పుకున్నారు. అట్లీస్ట్ రెండు లాంగ్వేజెస్, ఇప్పుడు మలయాళం చెప్పుకోలేకపోయినా తమిళ్, కన్నడ, హిందీ ఈ మూడుట్లో చెప్పుకొని ప్రయత్నిస్తే మేలు. అయితే నాని ఫస్ట్ పాన్ ఇండియా కాబట్టి మనం ముందుగానే చెప్పడానికి లేదు. నెక్స్ట్ నుంచి వచ్చే ఏ సినిమాలైనా నానికే కాదు ఏ హీరో అయినా సరే, ఇఫ్ దే ట్రై టు గివ్ దేర్ ఓన్ డబ్బింగ్ అలా ఇస్తే బెస్ట్ ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అయితే భయ్య, నాని ఇస్ అ గుడ్ యాక్టర్, ప్రూవెన్ యాక్టర్, తెలిసిన విషయమే. అయితే నీకు నాని విషయంలో కంప్లైంట్ ఉంది, అది స్వామి అది లాస్ట్ వీడియోలో చెప్పా, ప్రతి వీడియోలో చెప్తా, డబ్బింగ్ కొంత గట్టికి చెప్పుకోవాలి తెలుగు డబ్బింగ్ దీంట్లో కూడా మొలతాడు జారిపోతాయనే డైలాగ్ నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫుల్ సౌండ్ పెట్టుకున్నా కూడా రెండు సార్లు నాకు అర్థం కాలే. కొంతమంది కాంట్రవర్సీస్ లేపేదానికి కారణం ఏంటంటే ప్రాపర్ డబ్బింగ్ లేకపోవడమే. నాని గత కొన్ని సినిమాలు చూస్తుంటే చాలా స్లోగా చెప్తున్నారు, చాలా ఇంకా ఇంకా ఏదో అర్థం కావట్లే. అది అదే కొంత అదే గట్టిగా చెప్తే మేలు కదా అని. ఈ విషయంపై క్రిటిక్స్ ఎవరు ఇప్పటిదాకా నోరు మెదపలేదు, కానీ మన పర్సనల్ మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, మెదపలేం కాదు. ఇప్పుడు కామన్ గా ఇప్పుడు నాతో పాటు వేరే వాళ్ళు కూడా చూసారు ట్రైలర్, వాళ్ళు కూడా అదే అన్నారు, ఇంకొంత గట్టిగా చెప్తే మేలు కదా డబ్బింగ్ లో అనేది. యా సో ఫ్రెండ్స్, అది దసరా మూవీ పై ట్రైలర్ పై మాకు అనిపించిన అభిప్రాయం. అండ్ మా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారు లేదా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో, దసరా మూవీ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో కూడా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్ యూ.